మహారాష్ట జార్ఖండ్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు జరిగే పోలింగ్ పైనే దేశం దృష్టి కేంద్రీకృతమైంది. శివసేన, ఉద్దవ్ ఠాక్రే వర్గం, ఎన్సీపీ శరద్ పవార్ కాంగ్రెస్తో కలిసి మహావికాస్ అఘాడీ పేరుతో పోటీ చేస్తుండగా, శివసేన షిండే, ఎన్సీపీ అజిత్ పవార్ బీజేపీ కలిసి మహాయుత్ పేరుతో పోటీ చేస్తున్నాయి. మహారాష్టలోని 288 సీట్లలో బీజేపీ అత్యధికంగా 152 స్థానాలకు పోటీ చేస్తుంది. బీజేపీకి చెందిన మరో 19 మంది నేతలు ఎన్సీపీ, శివసేన టికెట్లపై పోటీ చేస్తున్నారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 59, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 81 సీట్లకు పోటీ చేస్తున్నాయి. మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ అత్యధికంగా 102, ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 96, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 86 చోట్ల పోటీ చేస్తున్నాయి. బీజేపీతో కాంగ్రెస్ 76 చోట్ల నేరుగా తలపడుతోంది. మహారాష్ట ఎన్నికల్లో కుల మత రాజకీయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. హిందువులంతా కలిసికట్టుగా ఓట్లు వేయాలని, ఓట్లు చీలకూడదని బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది. ఏక్ హై తో సేఫ్ హై, బటెంగితో కటెంగి పేరిట మోదీ, అమిత్ షా, యోగి ఇచ్చిన నినాదాలు ఎన్నికల్లో ప్రచారాంశాలయ్యాయి. అదానీ ఒక్కడికే అన్ని దక్కాలని మోదీ భావిస్తున్నారని, అందుకే ఏక్ హై తో సేఫ్ హై అని నినాదం చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇక ఎన్నికల ముందు మహిళల కోసం మహాయుతి కూటమి ప్రభుత్వం ప్రకటించిన లాడ్లీ బెహ్నా యోజన గేమ్ చేంజర్ గా మారనుందని బీజేపీ అంచనా వేస్తోంది. జార్ఖండ్లో చివరి దశలో భాగంగా 38 స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ నేతలు ధీమాగా ఉన్నారు. తెలంగాణ సరిహద్దులో మహారాష్టలోని నాందేడ్, యావత్మాల్, చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాలున్నాయి. ఇక ఈ జిల్లాల పరిధిలో మొత్తం 25 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ 4 జిల్లాల్లో తెలుగు వచ్చిన వారు ఎక్కువగా ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ప్రచారం నిర్వహించారు. ఎంవీఏ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇక మహాయుతి తరపున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. యవత్మాల్, అలాగే చంద్రపూర్, నాందేడ్ జిల్లాల పరిధిలోని కేలాపూర్, రాజురా, డిగ్రెస్, అలాగే కిన్వట్, వని, చంద్రపూర్, బలార్షా 7 నియోజకవర్గాల్లో బీజేపీ కాంగ్రెస్ కూటమిల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లుంది. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే పోటీ చేస్తున్న దిగ్రెస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు బీజేపీ నుంచి తీవ్రమైన పోటీ కనిపిస్తోంది.